మోగ జీవుల కోసం ప్రతి ఒక్కరూ సహకారం అందించి వాటిని ఆదుకోవాలని నేను సైతం టీమ్ ఆర్గనైజర్ రాజేష్ అన్నారు. కాకినాడ నాగమల్లి తోట సెంటర్ లైఫ్ లైన్ హాస్పిటల్ వెనుక గల ఎస్పీసీఏ జంతు హింస నివారణ సంస్థకు ఒక లోడు పచ్చగడ్డి సరఫరా చేశారు. సుమారు 400 ఆవులు ఉన్న ఈ సంస్థలో మోగ జీవుల పోషణకు దాతలు స్పందించి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాఘవరావు, సెక్రటరీ వై కిరణ్, ట్రెజరర్ నంబూ సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ, మహిళా ప్రెసిడెంట్ ఆర్ సుందరి, దుర్గా ప్రసాద్, గోడి వెంకట్, లక్ష్మీ నాగేంద్ర, ఫణి, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ నీకు చెప్పాంగా మళ్ళీ అనుకున్నాను, 45 చెప్పేది కదా వస్తే తెలుస్తుంది కదా అనుకున్నాను, నేను తెలుస్తుంది అనుకుని రేపు చేశాను. ఏమనలేదు, చాలా ఇబ్బంది అవుతున్నారు, చాలా కష్టపడుతుంది, అక్కడ వెళ్ళిపోతుంది టైం పడుతుంది, నెమ్మదిగా వెళ్తుంది, ఫోర్ వీల్స్ కదా ఇబ్బంది ఉండదు. బాగా తెచ్చారు అమ్మ, బాగా తెచ్చారు సార్, ఇంకో వస్తారు. అక్కడ నుంచి వచ్చి అట్లా తీసావా? ఈ మామూలు టైంలో తెలుస్తుంది ఎలా వచ్చేది, వీడియో నీకు తీసాయి చూపించాలి, పంపిస్తాను ఇంకా కావాలంటే. ఓపెన్ చేయనట్లేదు, ఓపెన్ చేయనట్లేదు. ఇప్పుడు అమ్మఒత్తులు కూడా ఉన్నాయి, అమ్మఒత్తులు ఉంటాయి. ఒట్టిపోయిన అవ్వలేదు, ఒట్టిపోయిన అవ్వరా, ఒట్టిపోయిన ఇవ్వలేని. ప్లస్ ముస్లిమ్స్ కట్ చేయడానికి తీసుకెళ్ళిపోతారు కదా, అవి తెచ్చి ఇక్కడ పెట్టాస్తా. ప్లస్ పేషెంట్ రోడ్డు మీద కాల్పోయి ఇవి ఉంటాయి కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఇక్కడే మాట్లాడదాం. బాగా చెప్పట్లేదు ఒకటే నెంబర్లో. లాస్ట్ టైం బాగా మాట్లాడలేదు, లాస్ట్ టైం ఎవరో బాగా మాట్లాడేది ఆయన. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, నేను ఈ మీటింగ్లో ఏం మాట్లాడి ఎప్పుడో చెప్తుంటారు, ఇప్పుడు మాట్లాడుకుంటారు. ఆయన ఒక్కడే రామ ఒక్కడే పర్ఫెక్ట్గా ఇక్కడ పూజ చేసుకుంటున్నారు, ఎంతోమంది వచ్చి వెళ్తారు, పట్టించుకోలేదు చాలామంది సార్. అక్కడ అందరికీ నమస్కారం అండి. జంతు హింస నివారణ సంస్థ కాకినాడ వారి మన ఏరియాలో ఇవాళ నేను సైతం అనే వాళ్ళ స్వచ్ఛంద సంస్థ వాళ్ళ టీం అంతా వాళ్ళ చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విషయం ఏంటంటే ఇక్కడ మోగజీవులన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ వారు జంతు నిర్మాణ నివారణ సంస్థ వారు చూస్తుంటారు. దీనికి సంబంధించి మన సహాయం ఏదో చేయాలి అనే వేళ మనసులోంచి వచ్చిన కోరిక మేరకు ఇవాళ జంతువులందరికీ పచ్చగడ్డిని తీసుకురావడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం ఇవాళ వీళ్ళు నేను సైతం టీం వర్క్స్ చేపట్టారు, చాలా సంతోషం. అలాగే ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించి ఈ యొక్క కార్యక్రమం ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇంకా జంతువులకి మనం మంచి ఆహారాన్ని ఇవ్వగలుగుతాం, వాళ్ళకి వాటికి మంచి సపోర్ట్ చేసినట్టు అవుతుంది మనం. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ముందు ముందు ఇంకా మంచిగా పెద్ద స్థాయిలో చేపట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.